హరిః ఓం నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు పరంపరాం. సమస్త సన్మంగళాన్ని సొంతం ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాల వృందాలకు నమస్కరిస్తూ ప్రణవ పీఠాధీశులు త్రిభాష మహాసహస్రావధాని అభినవశుక సరస్వతీపుత్ర ఇత్యాది అనేక అనేక బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర గురుదంపతుల పాదబద్ధములు నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులని ఈ శివభక్త విజయము అనే కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ, మనము ప్రతి కార్యక్రమంలోనూ ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం. దానికి కారణం కూడా చాలాసార్లు ముచ్చటించుకున్నాం. భగవంతుడు తనను స్తోత్రం చేసే కంటే తన భక్తుని యొక్క చరిత్రని వింటే సంతోషిస్తాడు. ఆ కారణం చేత పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఆ ఈశ్వరుని యొక్క భక్తుల యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఈ రోజున గుగ్గులు కలయనాయనారు యొక్క చరిత్రను తెలుసుకున్నాం. గుగ్గులు కలయనాయనారు సాధారణంగా ఈ శివభక్తులందరూ దక్షిణాపదాన్ని చెందినవారని చెప్పి అనుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా చోళదేశం, ఆ చోళదేశంలో ఆ అనేకానేకమైనటువంటి క్షేత్రాల్లో శివాలయాలు ఉన్నాయి. మన శివభక్తులు అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే మనకి పురాణాల్లో వింటూ ఉంటాం, మార్కండేయుడు అంటే మృకండ మహర్షి యొక్క కుమారుడు, అతడు చిన్నతనంలోనే మరణిస్తాడని చెప్పి, అంటే ఆయుష్ తక్కువైన కుమారుణ్ణి కోరుకున్నాడు ఆయన. ఆ ఆయుష్ తక్కువతో మరణిస్తాడని తెలిస్తే బాధపడుతుంటే మార్కండేయుడు తపస్సు చేసి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది యముడు వస్తే శివలింగాన్ని పుట్టి మన బొమ్మలో కూడా చూస్తూ ఉంటాం. ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటే పరమేశ్వరుడు యముడిని కాలుతో తన్నాడు, మార్కండేయుడు దీర్ఘాయుష్నిచ్చాడు కథ మనం తెలుసుకుంటూ ఉంటాం. అది ఎక్కడ జరిగిందయ్యా అంటే అది ఆ చోళదేశంలో తిరుక్కడ ఊరు అనే చోట జరిగింది అని వాడు స్థల పురాణంలో చెబుతున్నారు. ఇక్కడ మార్కండేయుడు ఈశ్వరలింగాన్ని కౌగలించుకుని యముని బారి నుంచి రక్షింపబడ్డాడు, పరమేశ్వరుడు యముడిని ఇక్కడ కాలుతో తన్నాడని చెప్పి అక్కడ స్థల పురాణంలో తిరుక్కడ ఊరు అనే ప్రదేశంలో అంటే చోళదేశంలోని ఆ గ్రామంలో స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఎందుకు చెప్పొచ్చంటే అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి ఆ గ్రామం చాలా విశిష్టమైనది. బ్రాహ్మణోత్తములు అందరూ కూడా చక్కగా వాళ్ళు ఈ పాడి పంటలతో ఉండి తమ కార్యక్రమాన్ని, అంటే సాధారణ బ్రాహ్మణ యొక్క కార్యక్రమం ఏమిటి అంటే యజ్ఞయాగాదులు చేయడం, తద్వారా దేవతలను సంతృప్తి పరచడం. వాడు సంతృప్తి చెందితే చక్క వానలు కురుస్తాయి, నెలకు 3 వానల్లాగా. అట్లాగా ఇది ఒకదాని ఒకటి ఆధారపడి ఉంది కాబట్టి ఆ బ్రాహ్మణోత్తములందరూ ఆ విధంగా తమ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. వీరు చేసేటటువంటి యజ్ఞయాగాదులో మరి హోమంలో వేస్తారు కదా, ఆహుతులు వేస్తారు, నెయ్యి కానీ నవధాన్యాలు కానీ చెరువు కానీ ఇలాంటి వేసినప్పుడు ధూమం అంటే పొగ పైకి లేస్తుంది. ఎప్పుడైతే ఈ పొగ పైకి లేచిందో ఈ ఆకాశం అంతా ఈ పొగతో నిండి మేఘావృతం అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా మేఘావృతం అయితే నెమళ్ళు ఏం చేస్తాయంటే పురి విప్పి నాట్యం చేస్తాయి వర్షం కురుస్తుంది అనేటువంటి ఆశతో. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, పురి విప్పి నాట్యం చేసేది మగ నెమిళ్ళు తప్ప ఆడ నెమిళ్ళు కాదు. అందుకే పెద్దలు ఏమంటున్నారంటే ఏదో ఈ ఆడవాళ్ళకి బిరుదులు ఇస్తూ ఉంటారు, నృత్యమయూరి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు, నాట్యమయూరి ఇలాంటివి ఇస్తారు.
యథార్థానికి ఆడనమిళ్ళు నాట్యం చెయ్యవు, మగనమిళ్ళు మాత్రమే నాట్యం చేస్తాయి. వాటికి పురి ఉంటుంది, ఆ పురివిప్పు నాట్యం అవే చేస్తాయి. భగవంతుడు ఎందుకో సృష్టిలో చాలా విచిత్రాలు పెట్టారండి. ఈ నెమళ్ళు సంతానం ఎలా పొందుతాయంటే, మగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తే ఆనందంతో ఆనంద బాష్పాలు కంటెంబడి తరుగుతుంది. ఆ నాట్యం పురివిప్పి నాట్యం పూర్తి అయిన తర్వాత ఈ ఆడనెమలి వెళ్ళి మగనెమలి యొక్క కంటిలో ఉండేటువంటి బాష్ప బిందువులని అవి నోటితో స్వీకరిస్తుంది, తద్వారా గర్భాన్ని పొందుతుంది. అంతేగాని నెమళ్ళు సంపర్కము చేత సంతానాన్ని పొందవు. అదొక విచిత్రం, మనకు చాలా విచిత్రాలు ఉన్నాయి. అంచేత ఆ విధంగా ఈ నెమళ్ళు ఈ గ్రామంలో వీళ్ళు చేసే యజ్ఞయాగాదుల చేత చక్కగా పురివిప్పు నాట్యం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క సేవలో భాగం. అంటే భగవంతుడికి ఎప్పుడు చివరిలో చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత యథాశక్తిగా నాట్యం చేయాలి, అంటే నృత్యం చేయాలి పోనీను, తర్వాత స్తోత్రం చేయాలి అని చెప్పి చతుర్వేద పారాయణ చేయాలి అని మనకు చదువుతూ ఉంటాం మంత్రాలు. ఆ విధంగా ఆ ఊళ్ళో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడికి ఈ నెమళ్ళు ఈ విధంగా సేవ చేస్తున్నాయని. అంత విశిష్టమైనటువంటి ఆ ఊరు ఏంటంటే తిరుక్కడ ఊరు. అటువంటి తిరుక్కడ ఊరిలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుని అమృత ఘటేశ్వరుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆయన పేరు అమృత ఘటేశ్వరుడు. అయితే ఆ అమృత ఘటేశ్వరుడిని ఆ ఊళ్ళో అందరూ కూడా చక్కగా పూజలు చేస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో మన కథానాయకుడైనటువంటి మన శివభక్తుడైనటువంటి కలయ నాయనారు జన్మించాడు. అది అందుకోసం ఆ గ్రామం యొక్క విశిష్టత ఇంతవరకు చెప్పుకున్నాం మనం. కలయ నాయనారు అయితే ఇతడికి శివునికి ధూపం ఇవ్వడం అంటే చాలా ఇష్టం. మనం కూడా పూజ అయిన తర్వాత ధూపమాగ్రాపయామి అంటాం. అయితే మనం ఏం చేస్తుంటే ధూపమాగ్రాపయామి అంటే రెండు అగరతలు తీసుకుని వెలిగించి ఇలా చూపించేస్తాం. కానీ న్యాయంగా గుగ్గిల ధూపం వేయాలి. గుగ్గిలం పూర్వం వేసేవాళ్ళు. అంతేకాదు పూర్వం చిన్నపిల్లలకు స్నానం చేయించినప్పుడు ఈ శిరస్సుకి నీళ్లు ఉండి తడి ఉండి జరుగు చేస్తుందేమో అని ఈ గుగ్గిలంతో పొగేస్తూ ఉండేవారు గుగ్గిలం. ఇగో అలాగా ఇతడికి కూడా ఈ కలయనాయనారు కూడా పరమేశ్వరుడికి గుగ్గిలంతో ధూపం వేయడం అంటే చాలా ఇష్టం, ప్రాణప్రదం. ఇట్లా వెయ్యిగా 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 ఆ ఊళ్ళో వాళ్ళంతా ఇతడిని ఈ కలయనాయనారుని ఏమని వారు గుగ్గుల కలయనారు అని పేరు పిలిచారు. గుగ్గిలంతో వేస్తూ ఉంటాడు కాబట్టి గుగ్గుల కలయ నాయనారని పేరుతో పిలుస్తూ ఉండేవారు ఇతన్ని. అయితే ఇతను కొన్ని సంపాదన ఉండేది, కొన్ని భూములు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విధంగా కూర్చుని తినడం మొదలెడితే కొండలు కూడా కరిగిపోతాయని సామెత కదా. ఇతను తనకున్నటువంటి ఈ ఆదాయంతో పరమేశ్వరుడికి గుగ్గిలం వేస్తున్నాడు. ఇట్లా వేయిగా 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 ఆదాయం కాస్త కరిగిపోయింది. ఇప్పుడు ఏమి చేయాలి? భగవంతుడికి గుగ్గిలం ధూపం వేయకపోతే అతనికి ఆహారం ఇష్టం ఉండదు, నిద్ర పట్టదు. కాబట్టి నెమ్మదిగా నెమ్మదిగా ఉన్న స్థలాలని పొలాలని అమ్మడం మొదలుపెట్టాడు. ఇట్లా అమ్మి దేవుడికి ధూపదీప నైవేద్యాలు వేస్తే ఎంతకాలం వస్తాయండి? కష్టం, చాలా కష్టం. ఆదాయం ఉంటే వ్యయం చేయాలి తప్ప ఆదాయం లేకుండా వ్యయం చేస్తే చివరికి అప్పులు మిగులుతాయి. కాబట్టి ఈ కలనాయనారు గుగ్గుల కలయనారు ఏం చేశాడు? తనకున్నట్టు ఆస్తులను నెమ్మదిగా నెమ్మదిగా అమ్మేశాడు. అయినప్పటికీ ఈయనకి భగవంతుడికి గుగ్గిలం వేయడం అనే కోరిక తీరలేదు. నెమ్మదిగా ఇంట్లో ఉండేటువంటి బంగారు వస్తువును అమ్మడం మొదలుపెట్టాడు. ఏదో ఆడవాళ్ళు మెళ్ళలోనూ చేతులు గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, నెమ్మదిగా వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. అవి అయిపోయి ఇక ఆ తర్వాత ఇవి వస్తువులు అయిపోతున్నాయి కానీ భగవంతుడికి గుగ్గిలం వేయకూడదు, మనకు ఆదాయం లేదనేటువంటి ఆలోచన రావట్లా, ఏదో ఒక విధంగా భగవంతుడి గుగ్గిలం వేయాలి అని చెప్పి అతని కోరిక. ఆ తర్వాత వెండి వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వస్త్రాలు అమ్మడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఉన్న సంపదనంతా కూడా అమ్మేశాడు. ఇక ఏ స్థితికి వచ్చాడంటే ఈ గుగ్గులు కలిగిన ఆయనారు ఉపవాసాల్లోకి వచ్చాడు. తాను చేసిన పనికి తాను ఉపవాసంతో పాటుగా భార్య
బిడ్డలు కూడా ఆహారం లేక తిండి లేక నకనకలాడిపోయారు బాబు. అయినా భార్య సాధ్యమణి కాబట్టి, పతివ్రత శిరోమణి కాబట్టి పల్లెత్తు మాట్లాడకుండా ఏమండి ఇంత ఆస్తిని ఈ విధంగా చేశారు, ఆ దేవుడికి ఎటు గుగ్గిలం వేసేస్తున్నారు, ఆ గుగ్గిలంతోనే మన ఆస్తి అంతా కూడా గుగ్గిలం అయిపోయింది అని ఏమీ అనలేదు బాబు. మా పతివ్రత కాబట్టి ఎప్పుడు కూడా భార్య భర్త యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. సుఖాల్లో ఎలాగా పంచుకుంటుంది కానీ కష్టంలో కూడా పాలు పంచుకోవాలి. ఇతని భార్య అంత ఉత్తమరాలు కాబట్టి ఏమీ మాట్లాడకుండా అలాగే కాలక్షేపం చేస్తుంది. సరిగా ఒకనాడు పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అని చెప్పి. ఇక ఏమి ఇంట్లో వస్తువులు లేవు, అమ్మడానికి కూడా ఏం లేవు, ఇరుగు పొరుగు కూడా ఏదో మొహమాటానికి కొద్దికాలం ఏదో అప్పిచ్చారు, కొంతకాలం ఉచితంగా ఇచ్చారు, అది కూడా మానేశారు. ఇక ఆమె అనుకుంది, సరే నా మెడలో బంగారపు ఇది ఉంది కదా, సూత్రం మంగళసూత్రం మాంగళ్య సూత్రం ఉంది కదా, పశువు కొమ్ము కట్టుకుని ఈ సూత్రాన్ని కనుక నా భర్తకి ఇచ్చినట్లయితే బజారుకు పట్టుకెళ్ళి దీన్ని విక్రయించి వచ్చిన సొమ్ముతో ఇంట్లో కనుక వస్తువులు తీసుకొస్తే ఏదో 10 రోజులు పిల్లలు తింటారు, ఆ తర్వాత సంగతి ఆలోచిద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ గుగ్గుల కలయనారి యొక్క భార్య పశువు కొమ్ము మెళ్ళో కట్టుకుని, ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఈ మంగళసూత్రాన్ని తీయడానికి ఇష్టపడరు, తీయకూడదు కూడా. అయితే కొన్ని సందర్భాలలో పశువు కొమ్ము కట్టుకుంటూ ఉంటారు, అది పక్క పెడదాం దాని వ్యవహారం. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే పశువు కొమ్మైనా కట్టుకోవాలి, ఖాళీగా ఉండకూడదు. కాబట్టి ఈ పశువు కొమ్ము కట్టుకుని అతని చేతిలో పెట్టి, నాదా పిల్లలు అన్నానికి నకనకలాడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, దీన్ని కుదువు పెట్టో అమ్మేసో కొంత డబ్బు తెచ్చి దాంతో మన ఇంట్లో గృహానికి కావాల్సిన ద్రవ్యం తీసుకొచ్చినట్లయితే పిల్లలు 4 రోజులు తృప్తిగా భోజనం చేస్తారంటే సరే అన్నాడు ఈ గుగ్గులు కలగిన అయినారు. అది వస్తువు తీసుకున్నాడు, బజారుకి వెళ్ళాడు. ఇది భగవత్ సంకల్పం కాబట్టి ఈయన బజారుకి వెళితే తెల్ల గుగ్గిలపు సంచిని ఒక ఆయన నెత్తిని పెట్టుకుని అమ్ముతూ ఆ బజారు అమ్మటి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ గుగ్గిలం అనే మాట వినిపించిందో, ఆహా నా పరమశివుడికి గుగ్గిలం వేసే అవకాశం నాకు చిక్కింది, ఇటీవల నేను నా దగ్గర ఏమీ లేక తినడానికి తిండి లేక అమ్మడానికి వస్తువులు లేక స్వామికి కూడా గుగ్గిలం వేయలేకపోయాని, ఈవేళ నాకు తెల్ల గుగ్గిలం దొరికింది చాలా శ్రేష్టమైంది అని చెప్పి పాపం ఈ గుగ్గిల కలయన అయినారు ఈ సూత్రం అమ్మి వచ్చిన డబ్బుతో ఆహార పదార్థాలు తేవడం మానేసి మొత్తం ఈ తెల్ల గుగ్గిలం సంచి అంతా బేరమాడేశాడు. తీసుకున్నాడు, అతని చేతిలో సూత్రం పెట్టేశాడు, శివాలయానికి వెళ్ళిపోయాడు. చక్కగా స్వామివారికి ఓ ధూపం వేసేస్తూ గుగ్గిల ధూపం వేస్తూనే ఉన్నాడు. ఎంతో ఆనందించాడండి. అంతేగాని అయ్యయ్యో ఇది భార్య పిల్లలకి భోజనానికి సంబంధించిన పదార్థాలు తెమ్మని ఇచ్చింది, మనం గుగ్గిలం కొన్నాం, పరమేశ్వరుడికి వేస్తున్నాం, భక్తి కావాలి, కానీ ఇటువంటి స్థితిలో ఈ విధంగా చేయడం మంచిది కాదనే ఆలోచన కూడా లేకుండా ఆ ధూపం వేశాడు. పాపం భార్య భర్త వస్తాడు, సామాన్లు తెస్తాడు, వంట వండి పిల్లలు పెడదామని చూసింది. పిల్లలు కూడా ఏడ్చి ఒళ్ళు మరిచి నిద్రపోయారు. ఈమె కూడా భర్త వస్తాడని ఎదురు చూచి గుమ్మం దగ్గర కూర్చొని ఈమె కూడా నిద్రపోయింది. పరమేశ్వరుడికి జాలి కలిగింది, అయ్యయ్యో నా భక్తుడు ఈ కలయనాయనారు పిల్లలకి భోజనానికి ఇచ్చినటువంటి ఈ మంగళసూత్రంతో ధూపము తెల్ల గుగ్గిలు తెచ్చి నాకు ధూపం వేశాడు ఈ భక్తుడు, ఎంత భక్తుడు ఇతడు, ఇతన్ని ఏమైనా సరే ఈ కష్టం నుంచి బయటపడేయాలి. ఎందుకంటే పరమేశ్వరుడు మనం అంటామే నారు పోసినవాడు నీరు పోయడాని, రాతిలో ఉన్న కప్పకు కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు తన భక్తునికి లోటు చేస్తాడా? వెంటనే కుబేరుడిని స్మరించాడు. కుబేరుడు వచ్చాడు, పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఓ ఈశా పరమేశ ఏం చేయమంటాను అడిగాడు. అదిగో పలానా చోట ఆ కలయనాయనారి యొక్క ఇంట్లో ఏ వస్తువులు లేకుండా పోయి, కాబట్టి అతను అత్యంత ధనవంతుడిని చెయ్యి, భోగభాగ్యాలతో కూడినట్లు చెయ్యి, అతనికి ఏ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి
ఆజ్ఞాపించాడు పరమశివుడు కుబేరునికి. వెంటనే ఆ కుబేరుడు కూడా ఈ తిరుక్కడ ఊర్లో ఉన్నటువంటి ఈ కలగనాయనారు ఇంటికి వచ్చాడు. అతని యొక్క ప్రభావం చేత వెంటనే ఇంట్లో గిట ధాన్యపు రాసులు వచ్చేయట, రొక్కపు మూటలు వచ్చేయట, రత్నహారాలు వచ్చేయట, వెండి పాత్రలు వచ్చేయట, నూతన వస్త్రాలు వచ్చాయి, గృహోపకరణాలు వచ్చాయి, ఇంకా ఇంటి నిండా సంపద తాండవించిపోయింది. పాపం ఈ వెర్రి ఇల్లాలు నిద్రపోతుంది కదా, పరమేశ్వరుడే కల్లో కనిపించి స్వప్నంలో, అమ్మా నీ ఇంటి నిండా సామాను ఉంది, నువ్వు నిద్ర లేచి అన్నం వండి నీ పిల్లలకు పెట్టి నువ్వు కూడా భుజించు, తృప్తిగా భుజించు అని చెప్పి స్వప్నములో కనిపించి కానీ చెప్పాడు మా. ఎందుకంటే భక్తులంటే పరమేశ్వరుడికి అంత జాలి. అంచేత ఆ విధంగా ఎప్పుడైతే కల వచ్చిందో ఇవి కొంచెం మెలకు వచ్చింది. వచ్చి భర్త వస్తాడేమో, ఏమైనా తెస్తాడేమో అనుకుని చూస్తే ఇంటి నిండా సామాను. ఆశ్చర్యపోయింది, ఏమిటిది, తినడానికి గింజలు లేక ఏదో సామెత చెబుతారే, ఎలుక కొరకడానికి 7 గింజలు లేవని. అంటే ఇది ఒక సామెత కొన్ని ప్రాంతాలు అంటూ ఉంటారు, ఎలుక కొరకడానికి 7 గింజలు లేవని. అటువంటిది ఇంట్లో ఈ మూటలు ఏమిటి, రత్నాలు ఏమిటి, వెండి సామాన్ ఏంటి, ఈ వస్తువులు ఏంటి, వస్త్రాలు ఏంటి, ఆభరణాలు ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి ఇది, కళ ఇది నిజమా అనుకుంటూ లేచి, సరే భగవంతుడు కూడా నాకు కల్లో కనిపించాడు కదా, అమ్మ లేచి లేదు అన్నం వండి పిల్లలు పెట్టమన్నాడు కదా అని గవ్వ లేచి అన్నం వండి పిల్లలు పెడుతుంది. అక్కడ మన కలయనాయనారు ధూపం వేసి 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 పరమేశ్వరుడికి నిద్ర వచ్చి ఆతడు నిద్రపోయాడు. ఆకలితో నిద్రపోయాడు బాబు, ఆకలితో నీరసం వచ్చింది నిద్రపోయాడు. పరమేశ్వరుడు అతనికి కూడా కనిపించి, వత్స ఇంటికి వెళ్ళు, నీ భార్య భోజనం సిద్ధం చేసింది, తృప్తిగా భుజించి హాయిగా జీవించు అన్నాడు. దానికి మెలకు వచ్చి ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇంటి దగ్గర ఏమిటి, భోజనం చేయడం ఏమిటి, ఏమీ లేవు కదా, ఈ డబ్బులు కాస్తాను నేను ఈ గుగ్గిలం కొనేసాను కదా అని చెప్పి ఆశ్చర్యపోతూ వెళ్ళడానికి సుముఖత చూపించలేదు. కానీ మళ్ళీ అనుకున్నాడు, నా పరమేశ్వరుడు నా అధీశుడు నాకు ఈ విధంగా చెప్పాడంటే ఇది అబద్ధమై ఉండదు, ఇది నిజమై ఉంటుంది. ఒకటి, రెండు, ఇప్పుడు నేను పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను శిరసావహించకపోతే తిరస్కరించిన వాడిని అవుతాను, అది మహాదోషము. కాబట్టి ఇష్టం లేకపోయినా నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో ఇక చూసేసరికి ఇంటి నిండా సామాను, ఇంటి నిండా వస్త్రాలు, ఇవన్నీ చాలా ఆశ్చర్యపోయి, ఆహా పరమేశ్వరు అనుగ్రహం కలిగింది కదా అందుకే ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పి ఆ భగవంతుని యొక్క శివుని యొక్క కృపా విశేషానికి చాలా ఆనందించాడు. ఆనంద బాష్పాలు కారిపోయింది. సరే ఈ విధంగా లోటు లేకుండా కాలక్షేపం జరుగుతుంది జరుగుతుంది. ఇలాగా భక్తితో ఇంకా ఈ వచ్చిన సంభవంతో మళ్ళీ గుగ్గిలంతో పరమేశ్వరుడికి ఈ గుగ్గిలం వేస్తూ ఉన్నాడు ఈ గుగ్గుల కలగనాయనారు. ఇది ఇలా ఉండగా ఈతని యొక్క భక్తిని 10 మందికి తెలియజేయాలి, ఈతని యొక్క భక్తి విశేషాన్ని ఆ రాజ్యంలో అన్ని ప్రదేశాలకి వ్యాప్తి చెందేయాలని చెప్పి పరమేశ్వరునికి సంకల్పం కలిగింది. ఈ ఇలా ఉండగా అక్కడ తిరుప్పనందాళ్ళు అనే శివక్షేత్రంలో సదయప్పర్ అనేటువంటి ఒక శివాలయం ఉంది. ఆయన పేరు సదయప్పర్. ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగము కొంచెం ఒరిగింది. అది శివుని యొక్క సంకల్పం, అది నిజంగా ఒరగడం కాదు. మన ఈ గుగ్గులు కలయనాయనారు యొక్క పేరు 10 మందికి తెలియాలి, ఇతని భక్తి వెల్లడి చేయాలని భగవత్ సంకల్పం, ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పం. ఎప్పుడైతే ఇలా ఒరిగిందో ఇది అశుభంగా భావించాడు రాజు. అయ్యయ్యో నా రాజ్యపాలనలో ఏ లోటు లేదే, అయినా ఈ శివలింగం ఇలా ఒరిగింది, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, ఇలా ఉంచడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని సమంగా నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదో బలవంతుల్ని తీసుకొచ్చాడు, ఇలా సాగదీద్దామని చెప్పి దాన్ని చేశాడు. అయినా సరే శివలింగం సరైన మార్గంలోకి రాలేదు. సరే ఎవరో సలహా చెప్పారు, ఏమండి తాళ్ళు పెట్టి శివలింగాన్ని కట్టి ఏనుగు చేత లాగిస్తే అది అలా వంకర పోయి వంగింది కాస్త నిలబడుతూ నిటారుగా ఉంటుంది అని చెప్పేసరికి ఆ ప్రయత్నం కూడా చేశారు.
ఏ ప్రయత్నం చేసినా ఆ శివలింగం భగవత్ సంకల్పం ఒకలా ఉంటే అవెందుకు జరుగుతాయి కనుక అది నిలబడలేదు. ఇగో ఈ విషయం మన గుగ్గులు కళయనకు తెలిసింది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అతడు తన ఊళ్ళో ఉన్నటువంటి తిరక్కడ ఊరు స్వగ్రామం కదా, ఆ తిరక్కడ ఊరున్నటువంటి దేవాలయానికి వెళ్ళి, స్వామి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను, నా ప్రయత్నం సఫలీకృతమయ్యేట్లా ఆశీర్వదించు అని చెప్పి ఆ రోజు గుగ్గులం వేసి ఆ దేవుని ఆరాధించే దేవుడికి నమస్కారం చేసి ఈయన బయలుదేరాడు ఆ శివక్షేత్రానికి, తిరుపురందాల శివక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ శివలింగానికి తాడేసి కట్టాడు. కట్టి ఏం చేశాడంటే అతను రెండవ కొస ఉంటుంది కదా, దాన్ని తన మెడకి తగిలించుకున్నాడు. ఒక కొసని శివలింగానికి కట్టాడు, రెండవ కొసని తన మెడకి కట్టుకున్నాడు. కట్టుకుని ఓ హరహర మహాదేవ శంభో శంకర పార్వతీపతే అని ఆ శివుని స్తోత్రం చేస్తూ లాగడం మొదలుపెట్టాడు. గొప్ప విచిత్రం, భగవంతునికి అనుగ్రహం ఉంది కాబట్టి వెంటనే ఆ లింగం ఆ శివక్షేత్రంలోని ఈ సదయప్పర్ అనే శివలింగం అలా వంకర తీసుకుని నిలబడి రిటారుగా నిలబడింది. వెంటనే ఆకాశంలోంచి పుష్పవర్షం కురిసింది. భక్తులందరూ కూడా శివశివ శివశివ హరహర మహాదేవ శంభో శంకర అంటూ దద్దరిల్లేట్లాగా శివనామస్మరణ చేశారు. రాజు చాలా సంతోషించాడు, అయ్యా ఈ శివలింగం వంకరగా ఉండడం వల్ల రాజ్యానికి నాకు కూడా ఇది చాలా ఇబ్బంది కలగజేస్తుందని భావించాను. శత విధాల ప్రయత్నం చేసిన మా వల్ల కాలేదు, ఇది మీ వల్ల అయ్యింది కాబట్టి మీరు మహానుభావులు అని చెప్పి అతన్ని అనేక విధములుగా స్తుతించాడు, గౌరవించాడు. అనేకమైనటువంటి వస్తువు వాహనాలని ఆభరణాన్ని బహుమతిగా ఇచ్చాడు రాజు. సరే అతను కూడా నా స్వగ్రామైనటువంటి ఈ తిరుక్కడ ఊరు వెళ్ళాడు. అనునిత్యము ఆ ఊళ్ళో ఉన్నటువంటి పరమేశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు, భార్యాబిడ్డలతో సుఖంగా ఉన్నాడు. ఆ ఊరు వచ్చేటటువంటి ఈ శివభక్తులందరినీ కూడా చక్కగా ఆదరించి వారి భోజన భాజనాలు ఏర్పాటు చేసి ఏ ఇబ్బంది లేకుండా గౌరవంగా చూశాడు. ఈ విధంగా జీవితం అయిపోయిన తర్వాత తన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత చక్కగా కైలాసాన్ని చేరుకున్నాడు మన గుగ్గులు కళయనారు నాయనారు. ఈ విధంగా పరమ భక్తుడైనటువంటి ఆ శివభక్తుని యొక్క పేరు ఆ చోళదేశం అంతా కూడా వ్యాపించింది. గుగ్గులు కళయనారట శివలింగాన్ని కూడా నిటారుగా చేయగలిగాడు. అంతటి పరమభక్తుడు శివభక్తుడు, దారిద్ర్యంలోంచి సంపదలు పొందినవాడు, పరమేశ్వరానుగ్రహం పొందినవాడు అని చెప్పి అతని పేరు కీర్తి ఘనంగా అంతటి చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా పరమేశ్వరుని ఎందుకంటే భక్తి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా కష్టాలన్నీ తీరతాయి, మంచి భోగములు వస్తాయి, మంచి కీర్తి వస్తుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత తప్పనిసరి కైలాస ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ పరమేశ్వరుని అత్యంత భక్తితో కొలవాలని చెప్పి అటువంటి శక్తిని యుక్తిని పార్వతీ పరమేశ్వరులు మనకు అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి.